ఆ కాయిన్ కాదు కిరణ్, ఈ కాయిన్ని స్ట్రైక్ చేయి. తన ఆట తన ఆడి ఆ ప్రయత్నంలో వీడు ఓడిపోతే బొమ్మరిల్లు. ఎరానందు, బాగున్నావా? ఊహించలేదు కదా, ఆరోహి నా కూతురనే షాక్ని అస్సలు ఊహించలేదు కదా. ఆరోహి నా కూతురు మాత్రమే కాదురా, నీ మీద పగ తీర్చుకోవటానికి నేను పంపించిన ఆయుధం. లారీతో గుర్తించినప్పుడే చంపేసుండేదానిరా, కానీ నువ్వు మనిషిగా చావడం కంటే ముందు మానసికంగా చావాలి. ఈ సిటీలో తిరుగులేని కాంట్రాక్టర్గా చక్రం తిప్పిన మా నాన్న నీ కారణంగా జైలుకు వెళ్లారు. కింగ్లా బ్రతికిన మా నాన్న జైల్లో చిప్పు కొడుతున్నారు. సొంతిల్లు పేరు పరువు పోయి ఎవరికి మొహం చూపించలేక జైల్లో నాలుగు గోడల మధ్య నరకం అనుభవించారు. అంతకంటే ఎక్కువ నరకం నువ్వు అనుభవించాలి. అందుకే నీ ప్రాణానికి ప్రాణమైన నీ పెళ్ళాన్ని నీ నుండి వేరు చేశాను. నీ పెళ్ళం ఆకాష్ గడితో చనువుగా ఉంటోందని నీ మనసులో విషం నూరిపోశాను. నిన్ను మానసికంగా చిత్రవధ అనుభవించేలా చేసి పిచ్చోడివైపోయేలా చేశాను. నువ్వు నా జోలికొస్తే క్షమించి వదిలేసేవాణ్ణేమో, కానీ నువ్వు నా భార్య మీద నింద వేశావు. అర్ధరాత్రి దిక్కులేని దానిలాగా రోడ్డున పడ్డానికి కారణమయ్యావు. నా భార్య అవమాన పడడానికి, బాధపడడానికి నువ్వు కారణమయ్యావు. తనని ప్రతి క్షణం కన్నీరు పెట్టించావు. నా కూతురు నా మీద దిగులుతో ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికి నువ్వు కారణమయ్యావు. దారుణంగా అమాయకురాలైన లతని చంపేశావు. ఇన్ని పాపాలు చేసినా నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. ఏంట్రా చంపేది? ఏంట్రా నువ్వు చంపేది? నువ్విప్పుడు పులిబోనులో కుందేరువురా?
నీ చావు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోరా. నీ వాళ్లకు నీ శవం కూడా దొరకకుండా అనాథ చావు చావబోతున్నావురా. ఆ రోజు ఫ్లైఓవర్ కూలిపోయిన సంఘటనలో నువ్వు సమాధి చేసిన సాక్ష్యాలని ఆ దేవుడు కూడా కనిపెట్టలేడని, నిన్ను ఏ కోర్టు శిక్షించలేదని చాలం చేశావు. కానీ నీ పాపాల చిట్ట బయటికి తీసి నిన్ను జైలుకు పంపించాను. అలాంటి నన్ను నువ్వు చంపేస్తావా? ఈ భూమి మీద నీ ఆయుష్ ఇంకొక 5 నిమిషాలేరా? ఆ విషయం తెలిసి కూడా నువ్వు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నావు. మేకపోతు గాంభీర్యం కాదు, ఇప్పుడు జరగబోయేది, నేను చెయ్యబోయేది అదే. నిన్ను నీ పాపాలకి వారసత్వం తీసుకున్న నీ కూతుర్ని ఇద్దరిని కలిపి కాటికి పంపించబోతున్నాను. ఏంట్రా నువ్వు మమ్మల్ని కాటికి పంపించేది? రేయ్, నీకు ఈ విష్ణువర్ధన్ గురించి తెలిసింది కొంతే, కానీ నీకు తెలియంది, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను కాంట్రాక్టర్ని మాత్రమే కాదు, కరుడు కట్టిన క్రిమినల్ను కూడారా? నాకు కల్తీ చేసి ఫ్లైఓవర్లు కట్టడం మాత్రమే కాదు, నా అవినీతిని ఎదిరిస్తే వాళ్ళని ఆ పునాదుల్లో పాతి పెడతాను. ఆ రోజు ఆ ఇంజనీర్ని కూడా అలాగే చేశాను, కానీ నువ్వు వాడి కేసులో సాక్ష్యాల్ని సాధించి జైలుకు పంపించావు. రే, నన్ను ఎవడైనా ఎదిరిస్తే వాడి ఊపిరి ఆపేస్తాను. అలాంటిది నన్ను జైలుకు పంపిస్తే ఊరుకుంటానా? రే, ఎవడికైనా జైలుకు వెళితే వాడికి పరివర్తన వస్తుంది, కానీ నాకు మాత్రం ప్రతి క్షణం నీ మీద పగ పెరుగుతూనే ఉంది. ఆ పగకు ప్రతీకారం తీర్చుకోవటం కోసం, నీ ప్రాణాలు తీయటం కోసమేరా నేను పెరోల్ మీద బయటకొచ్చాను? పెరోల్ మీద బయటకొచ్చి మళ్ళీ జైలుకి వెళ్ళాలని బాధపడుతున్నావేమో. బాధపడకు, ఈసారి నీకు జైలుకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వను. అమ్మాయిని ట్రాప్ చేసి నువ్వు చేస్తున్న చీకటి వ్యాపారాన్ని కూకటి వేళతో సహా విరిచి పక్కన పడేస్తాను. మరోసారి అలాంటి పాపాలు నేరాలు చేయకుండా నిన్ను నీ కూతుర్ని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. దాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. అవునా, నీ చేతిలో మా చావుని ఆ దేవుడు కూడా ఆపలేడా? మేము నిన్ను చంపకుండా ఏ దేవుడు కాపాడతాడో చూడరా. ధర్మపత్ని అనే మాటకి సార్థకతని పరిపూర్ణతని చేకూర్చడానికి వచ్చావా? ఈ మనిషిలో నువ్వు సగం భాగం కాబట్టి చావులో కూడా పాలు పంచుకుని కలిసి చచ్చిపోడానికొచ్చావా? డ్రై, వీడి కంటే ముందు
దీని ప్రాణాలు తీసేయండి. ప్రాణానికి ప్రాణమైన పెళ్ళాం వీడి కళ్ళ ముందు చస్తుంటే వీడు నరకం అనుభవించాలి. చంపండిరా దాన్ని. గన్ను పడే, లేదంటే నీ మొగుడు చచ్చిపోతాడు. గన్ను కింద పడే. మా నాన్నని నాతో షూట్ చేయిస్తావా నిన్ను? మీ నాన్నని నువ్వే చంపేసి కొంతవరకు పాప ప్రక్షాళన చేసుకున్నావు. ఇక నిన్ను చంపేసి నీ పాపాలకి శిక్ష అనుభవించేలా చేస్తాను. ఆగవే, ఎంత దూరం పారిపోతావో పారిపో, నిన్ను చంపే వరకు నేను ఆగను. ఈ రోజుతో ఆరోహి పాపం పండిందనుకున్నాం, తప్పించుకుంది నందు. నందు ఇక్కడే ఉంది. బాధపడకు, ఇక మన జీవితం అంతా హ్యాపీగానే ఉంటుంది. Thank you.
అది స్పైడర్మ్యాన్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఇంటర్ డ్రెస్ మర్చిపోయారేమో అక్క. రే, స్పైడర్మ్యాన్ కంటే ఇంటర్ అడ్రస్ తెలీదు, కానీ అమ్మకు తెలుసు కదా. మరి అమ్మ ఇంటర్ అడ్రస్ ఎలా మర్చిపోతుంది? అవును కదా, కరెక్టే అక్క, కరెక్టే, సూపర్ లాజిక్. మరైతే ఇంత టైం అయినా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు రావట్లేదు? ఏమో అది. అక్క, అమ్మ వాళ్ళు తప్పిపోయారేమో. రే మొద్దు, స్పైడర్మ్యాన్ అమ్మ మనలాగా చిన్నపిల్లల తప్పిపోవడానికి. ఓ మై గాడ్, ఈ లాజిక్ కూడా కరెక్టే. మరైతే ఫైకల్లే ఇంటికి వస్తామని చెప్పి శివన్ అయినా ఎందుకు రావట్లేదు? బాబు బంగారం, అయిపోయిన ఎగ్జామ్ కోసం ఓ డే నైట్ చదివినట్టు బుర్ర బద్దలైపోయేలా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు, ఏ విషయం గురించి? అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానని చెప్పారు, కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడు వస్తారులే, వెళ్ళొచ్చు. గురు, నీకు నిజంగా బ్రెయిన్ లేదు. అయ్య బాబోయ్, ఏంటి చర్చలు చేపడు ఇంకా చెప్పినట్టు ఒకేసారి అంత మాట్లాడేసా? మళ్ళీ లేకపోతే ఏంటి, ఎగ్జిబిషన్ 9 వరకు, ఇప్పుడు 7 అయింది. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు? మేము ఎప్పుడు వెళ్తాం? నీకు వంట చేయడమే కానీ లెక్కలు కూడా రావు. బాబు బంగారం, ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి అరగంట, ఎగ్జిబిషన్ చూడడానికి 1 గంట, అంటే అరగంట ముందే తిరిగి ఇంటికి వచ్చేయచ్చు. ఎక్కడైనా ఎగ్జిబిషన్ 1 అవర్లో చూసేస్తారా? అన్నీ చూడడానికి, జెంట్ వీల్ ఎక్కడానికి బోల్డ్ అంత టైం పడుతుంది, నీకు తెలియదు పెట్టదు. ఆ పాటికి నువ్వేదో 10 సార్లు ఎగ్జిబిషన్కి పోయినట్టు. అబ్బా మీరుండండి గురు, అసలుకే ఎగ్జిబిషన్ మిస్ అవుతుందని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? నిత్య, మీ అమ్మ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, మిమ్మల్ని తప్పకుండా ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు, బాధపడుకు. అది కాదా ఆంటీ, ఇంతకు ముందు స్పైడర్మ్యాన్ నన్ను రోజు బయటకు తీసుకెళ్లేవాడు, కానీ నిన్నటి వరకు నాతో మాట్లాడకుండా చాలా కోపంగా ఉన్నాడు కదా, అందుకే నేను చక్కగా స్పైడర్మ్యాన్తో కలిసి హ్యాపీగా ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ మిస్ అయిపోతుందేమో అని బాధగా ఉంది. అదిగో వస్తున్నారు. స్పైడర్మ్యాన్ బాసు, ఈ దెబ్బలేంటి? ఏం లేదు. ఏం లేదంటే ఏంటి బాసు, అసలు ఏం జరిగింది? అది చిన్న యాక్సిడెంట్ అంతే. అది కాదు బాసు, చూస్తుంటే ఇవి యాక్సిడెంట్ దెబ్బలు అనిపించట్లేదు. గురు, యాక్సిడెంట్ అని చెప్పాను కదా, ఇంకే విషయం వదిలే. అది కాదు మేఘన, హాస్పిటల్కి వెళ్లాల్సింది కదా, ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎందుకు వచ్చేసారు? పర్లేదులే నవ్య, చిన్న చిన్న దెబ్బలే, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గిపోతాయి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. పిల్లలు, ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం కదా, 5 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను, వెళ్దాం ఓకేనా? వద్దు స్పైడర్మ్యాన్, నీకు దెబ్బలు తగలే కదా, అవి తగ్గిపోయిన తర్వాత ఇంకో రోజు వెళ్దాంలే. పర్లేదు నిత్య, చిన్న దెబ్బలే కదా, మనం వెళ్దాం. నో స్పైడర్మ్యాన్, చిన్న దెబ్బ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అయినా ఎగ్జిబిషన్ చాలా రోజులు ఉంటుంది, ఏదొక రోజు వెళ్దాం, నో ప్రాబ్లం, ఓకేనా? స్పైడర్మ్యాన్, నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, వెంటనే దెబ్బలు తగ్గిపోతాయి, పద. ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా ఈ ప్రేమ చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తాను.
వదినా, నువ్వు యాక్సిడెంట్ అని చెప్పినా సరే ఆ దెబ్బల వెనుక కారణం ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు నరకాసుని వధతో ఈ లోకానికి దీపావళి వచ్చింది. ఈరోజు ఆ ఆరోహి వధతో మీ జీవితాల్లోకి దీపావళి వచ్చింది. బాసు, ఇక నువ్వు వదిన గువ్వా గోరింకల్లా కలిసి ఉండొచ్చు. పిల్లలతో కలిసి నందనవనమంతా అందంగా ఆనందంగా ఉండొచ్చు.